ఇవాళ తెలంగాణ విమోచన దినం సందర్భంగా హైదరాబాద్ లో కలకలం రేగింది. మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహానికి కొందరు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. కాసు విగ్రహం ధ్వంసం చేసేందుకు యత్నించిన వారు డీజిల్ పోసి తగలబెట్టారు. తెలంగాణ జన ప్రతిఘటన భేరి పేరుతో ఘటనా స్థలం వద్ద కరపత్రాలు వదిలివెళ్లారు. ఈ నెల 30న జరగనున్న తెలంగాణ మార్చును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెల్లవారుజామునే ఈ ఘటన జరిగింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లోని కేబీఆర్ పార్క్ కు ఉదయం వాకింగ్ కు వచ్చేవారు దీన్ని గమనించడంతో అగంతకులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనలో కేబీఆర్ విగ్రహం పాక్షికంగా ధ్వంసమైంది.